హైదరాబాద్ లో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. పటాన్ చెరువు, అమీన్పూర్, రామచంద్రపురం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజాంపేట్, కుకట్పల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో భారీ వానలు పడుతున్నాయి. అటు బేగంపేట్, సికింద్రాబాద్ లో వర్షంతో ట్రాఫిక్ ఇబ్బందులు మొదలయ్యాయి. సిటీ శివారు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. లక్ష్మీ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మి, హైదరాబాద్ లో రెయిన్ ఎఫెక్ట్ ఎలా ఉంది? రైట్ సోజన, 1 అవర్ నుంచి అంటే ఈవినింగ్ నుంచి కూడా వాన అనేది స్టార్ట్ అయింది. బట్ 1 అవర్ నుంచి మాత్రం వాన దంచి కొడుతుందని చెప్పొచ్చు. అమీర్పేట కావచ్చు, యూసుఫ్గూడ, అలాగే బంజారీ హిల్స్, జూబ్లీ హిల్స్, అంటే సిటీలో ఎక్కడ అంటే నలుమూలలా కూడా జిహెచ్ఎంసి పరిధంతా కూడా వాన పడుతుంది. గచ్చిబౌలి నుంచి మొదలు పెడితే ఇటు ఎల్బీ నగర్ వరకు ప్రతి ఏరియాలో కూడా ఎక్కడికక్కడ దంచి కొడుతున్న వాన అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వెహికల్స్ కూడా స్తంభించిపోయాయి. ముఖ్యంగా ఈరోజు హాలిడే అవడంతో కొంతవరకు లక్ అని చెప్పుకోవచ్చు. బేసికల్లీ మనకి సిటీలో నార్మల్ డేస్లో ఎలా ఉంటుందంటే ఇది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైము. సో ఈ టైంలో బేసికలీ అంటే ఆఫీస్ వర్కింగ్ డేస్లో ఇదే వాన పడితే ఎక్కడికక్కడ పూర్తిగా మొత్తం సిటీ అంతా కూడా స్తంభించిపోయేదని చెప్పొచ్చు. బట్ ఈరోజు కొంతవరకు హాలిడే అవడంతో ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం సిటీలో చూస్తే కనుక అన్ని చోట్ల వాన పడడంతో ఎక్కడికక్కడ కొన్ని ముఖ్యంగా సిగ్నల్స్ ఉన్న ప్రాంతాల్లో మాత్రం ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హాలిడే అవడంతో తక్కువ వెహికల్సే బయటికి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా సిగ్నల్ ఉన్న ప్లేసెస్లో మాత్రం ఒక 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ వరకు కూడా వానలు పడుతున్న సిచ్యువేషన్. అలాగే మనం ఒకసారి వాతావరణ శాఖ సూచనలు కనుక మనం ఒకసారి చూస్తే ముందుగానే 5:00 నెక్స్ట్ 2 అవర్స్లో భారీ వాన అనేది జిహెచ్ఎంసి పరిధిలో ఉంటుందని మనకి అలర్ట్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో ఆ ప్రకారంగానే బేసికల్లీ మనకి వాతావరణ శాఖ చెప్తే వాన రాదు, చెప్పకపోతే వాన వస్తుంది అనేది మనకి ఉన్నప్పటికీ కూడా ఈసారి మాత్రం వాన జిహెచ్ఎంసి పరిధిలో మాత్రం గట్టిగా 2 గంటల పాటు గట్టిగా పడుతుందని చెప్పినట్లుగానే ఎక్కడికక్కడ వాన అనేది దంచుకొట్టడం. అలాగే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో జిహెచ్ఎంసి పరిధిలో అన్ని చోట్ల కూడా మనం ఒకసారి విజువల్స్లో చూసినా కూడా ప్రజెంట్ మనం బంజారీ హిల్స్లో ఉన్నాం. బంజారీ హిల్స్ విజువల్స్లో చూస్తే ఎక్కడ లోతట్టు ఉంటుందో అదంతా కూడా మొత్తం జామ్ అయిపోయింది. మోకాలు లోతు నీళ్లు జామ్ అవడంతో వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితి కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది. ముఖ్యంగా బంజారీ హిల్స్లో కేబీఆర్ పార్క్ దగ్గర కొన్ని చోట్ల కేబీఆర్ పార్క్ చుట్టూ చూస్తే కొన్ని చోట్ల బాగా లోతు అనేది ఉంటుంది. అక్కడ మోకాలు వరకు కూడా నీళ్లుండిపోయినాయి. జస్ట్ ఒక 5 మినిట్స్ బ్యాకే నేను ఆ ఏరియా నుంచి రావడం జరిగింది. సో ఆ కేబీఆర్ సిగ్నల్ దగ్గర కావచ్చు, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర, అలాగే అమీర్పేట మైత్రివనం సిగ్నల్ అయితే మొత్తం జామ్ ఉందని చెప్పుకోవచ్చు. సో సిటీలో హైటెక్ సిటీ ఏరియా కూడా మొత్తం జామే కనిపిస్తుంది. అలాగే దండిపేట ఉస్మాన్ సాగర్ విషయానికి వచ్చినా కూడా ఈ ఎక్కువగా కురుస్తున్న వర్షాలకి ఇప్పుడే కొంతవరకు కొన్ని మీటర్స్ పెరగడంతో ఇప్పుడు ఈ పడుతున్న వానలకు కూడా ఎక్కువగా అక్కడ ఎక్కువగా ముఖ్యంగా అక్కడ నీరు అనేది పెరుగుతుంది అని చెప్పి కూడా అక్కడి నుంచి కూడా అలర్ట్స్ వస్తున్నాయి. మనకి సికింద్రాబాద్, మోండా మార్కెట్, బన్సీలాల్ పేట, రామ్ గోపాల్ పేట, బేగంపేట, సీతాపాల్ మండి, మారేడుమిల్లి, మారేడుపల్లి, అలాగే అడ్డగుట్ట, అలాగే అక్కడ సికింద్రాబాద్తో పాటు కుద్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, సురారం, జీడిమెట్ల, బహదూర్పూర్, గండి మైసమ్మ, గాజుల రామారం, ఇలా ప్రతి ఏరియాలో కూడా కురుస్తుంది. ఇక కూకట్పల్లి సైడ్ విషయానికి వస్తే కనుక షేర్లింగంపల్లి, కూకట్పల్లి, మియాపూర్, కుద్బుల్లాపూర్, బాలనగర్, ఖైరతాబాద్, అలాగే మియాపూర్, గచ్చిబౌలి, ఇలా ప్రతి ఏరియాలో కూడా సౌజన్య వాన పడుతున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. మనం ఒకసారి లాస్ట్ 1 వీక్గా పరిశీలిస్తే కనుక అప్పుడప్పుడు నైట్ మాత్రమే వాన పడుతుంది. ఈ సీజన్ అంటే జూన్ జూలై నుంచి స్టార్ట్ అయిన వానల ప్రకారంగా చూస్తే ఇంత భారీ వాన అయితే మాత్రం అంటే కొంచెం ఈవినింగ్ పూట అయితే మాత్రం ఎప్పుడు పడలేదని చెప్పుకోవచ్చు. గంట నుంచి కంటిన్యూగా దంచి కొడుతుంది, దీంతో పూర్తిగా జామ్ అయింది. ఒకవైపు హాలిడేస్ అవ్వడం, దాంతోపాటు రాత్రి పడడంతో కొంతవరకు రేపు పొద్దునకి ఈ సిటీ వాసులకి అయితే కొంతవరకు ఉపశమనం ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రేపు కూడా వానలు ఉండే అవకాశం ఉందని, జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కువగా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది సౌజన్య. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ.